ఒక బ్యాంకులో దొంగలు పడ్డారు. దొంగతనం జరిగే సమయంలో దొంగలు తుపాకీలు చూపెట్టి అక్కడి వారిని బెదిరించారు. ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది, కానీ మీ ప్రాణాలు మాత్రం మీకు సంబంధించినవి. అందుకే ఎవరు కూడా మాతో పోరాడకుండా, మాకు ఎదురు చెప్పకుండా, మాకు ఎదురు ఇవ్వకుండా మేము చెప్పింది వినండి, ఇప్పుడు మీరంతా అలాగే నేలపై పడుకోండి అని చెప్పారు. మనసు మార్చే మాటలంటే ఇవే. అంటే మనసును మార్చి వారి పనిని వారు చేసుకుపోవటం, అంటే మనసును మార్చి వాళ్ళు వీరి పనికి అడ్డం రాకుండా చూడటం. దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ఎక్స్పోజింగ్ చేయటం మొదలుపెట్టింది. ఒక దొంగ ఇలా అన్నాడు, మేము దొంగతనానికి వచ్చాము కానీ ఇక్కడ రేప్ చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు. దీన్నే చేసే పనిలో కాన్సన్ట్రేషన్ అంటారు. అంటే ఏ పని మీద అయితే వస్తారో ఆ పని పూర్తి చేయటం మీదనే పూర్తి దృష్టి ఉండాలి. అంతేకాని ఇతర విషయాలపైకి మనస్సు మళ్ళకుండా ఉండటం, అది ఎక్స్పోజింగ్ అయినా సరే రేప్ అయినా సరే. దొంగతనం పూర్తి అయ్యింది. వాళ్ళు బ్యాంకును దొంగతనం చేసుకొని పారిపోయారు. దొంగలు ఇంటికి వచ్చిన తర్వాత అందులో ఒక దొంగ డబ్బును లెక్క పెడదామని అన్నాడు. అప్పుడు అందులో మరొక దొంగ, ఎందుకు అంత ఇబ్బంది, ఆ డబ్బంతా లెక్క పెట్టడానికి మినిమం 2-3 డేస్ పడుతుంది, అంత కష్టం ఎందుకు, టీవీ పెడితే ఎంత డబ్బు పోయిందో ప్రభుత్వమే ఆ లెక్క అంతా అందరికీ చెబుతుందిలే అన్నాడు. దీన్ని అనుభవం అంటారు. అంటే చదువు కన్నా ముఖ్యమైనది అనుభవం. ఎంత చదువుకున్నా అనుభవం మీదకి చదువు సాటి రాదు. దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పే ముందు బ్యాంకు అధికారులు మాట్లాడుకున్నారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారు, దొంగతనం జరిగింది 20 కోట్లు, మనం ఇంకొక 30 కోట్లు అందరం సమానంగా పంచుకొని మొత్తం 50 కోట్లు దొంగతనం జరిగిందని అందరికీ చెబుదాం అన్నాడు. దీన్నే ఛాన్సుని ఉపయోగించుకోవటం అంటారు. అంటే చిన్న ఛాన్స్ వస్తే చాలు, జీవితం మారిపోయే విధంగా ఆ ఛాన్సుని ఉపయోగించుకోవటం అంటారు. ఇది విన్న ఒక అధికారి ప్రతి సంవత్సరం ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అనుకున్నాడు. దీన్నే స్వార్థం మరియు మూర్ఖత్వం అంటారు. ప్రతిసారి దొంగతనం జరగడం, బ్యాంకులో ఉన్న డబ్బు పోవటం, ప్రజల డబ్బు దొంగల పాలు కావటం, ప్రభుత్వం డబ్బులు దొంగల పాలు అయినా పర్వాలేదు మాకు మాత్రం డబ్బులు వస్తే చాలు అనుకోవటం స్వార్థం. అలాగే ప్రతి సంవత్సరం దొంగలు పడ్డా కూడా ప్రజలు బ్యాంకులో డబ్బులు వేస్తారు అనుకోవటం మూర్ఖత్వం. మరుసటి రోజు వార్తల్లో బ్యాంకులో 100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆయన గారి వాటా 50 కోట్లు. ఈ న్యూసు టీవీలో వచ్చిన తర్వాత ఆ దొంగల నోటి నుండి మాట రాలేదు. ఆశ్చర్యపోయిన దొంగలు వెంటనే వాళ్ళు దొంగతనం చేసిన డబ్బును లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా కూడా 20 కోట్లకి దాటలేదు. దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. మనం మన ప్రాణాలు పణంగా పెట్టి దొంగతనం చేసింది కేవలం 20 కోట్లే, వీళ్ళంతా దొరల్లాగా 80 కోట్లు దోచుకున్నారు, చదువు అవసరం ఏమిటో ఇప్పుడు తెలిసింది అని అన్నాడు. ఎందుకంటే చదువు చదువుకుంటే బ్యాంకు అధికారుల్లాగా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా అయ్యే కోట్ల కోట్లు డబ్బులు దొంగతనం చేయవచ్చు అన్న మాస్టర్ ప్లాన్ వాడిది. దీన్నే చదువు విలువ తెలుసుకోవటం అంటారు. మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ, ఇలాంటి అక్రమార్కుల అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తుంది. దీన్ని మార్చటం ఎవరి వల్ల కాదు, ఎంతమంది జాతీయ నాయకులు వచ్చినా, ఎంతమంది స్వాతంత్ర పోరాట యోధులు వచ్చినా ఇది తప్పదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, స్వాతంత్ర సమర యోధులంతా వాళ్ళ జీవితాలను త్యాగం చేసింది వృధా అని, ఇలాంటి దుర్మార్గులను చూసినప్పుడు మాత్రం.